సింహక్రియ. ప్రపంచమంతా ఓ మహమ్మారి వల్ల అసాధారణమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ సమయంలో బలమైన రోగనిరోధక వ్యవస్థను, ఇంకా బాగా పనిచేసే శ్వాసకోశ వ్యవస్థను కలిగి ఉండటం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ప్రాచీన యోగ ప్రక్రియలు శరీరానికి, మనసుకు, ఇంకా శక్తులకు అనేక ప్రయోజనాలను కలిగిస్తాయన్నది తెలిసిన విషయమే. యోగి, మార్మికుడు, ఇంకా దార్శనికుడు అయిన సద్గురు ఇప్పుడు మనకు సింహక్రియను అందిస్తున్నారు. సింహక్రియ అనేది రోగనిరోధక శక్తిని పెంచటానికి, ఇంకా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచటానికి ఒక సరళమైన, అదే సమయంలో ఎంతో శక్తివంతమైన యోగ సాధన. ప్రాక్టీస్ ఇన్స్ట్రక్షన్ వీడియోలో పేర్కొన్న కొన్ని మినహాయింపులను దృష్టిలో పెట్టుకుని దీనిని ఎవరైనా చేయవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో తమ వ్యవస్థను పెంపొందించుకోవటానికి ఏ ఇతర శక్తివంతమైన ప్రక్రియలు లేని వారికి సింహక్రియ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సద్గురు సూచనలను ఇస్తారు. మీరు ఈ సూచనలను సరిగ్గా వినటం చాలా ముఖ్యం. దయచేసి వచ్చే 10 నిమిషాలను ప్రత్యేకంగా ఈ ప్రక్రియ కోసం కేటాయించండి. దయచేసి వీడియో చూసేటప్పుడు దీన్ని ప్రయత్నించవద్దు. ముందు సూచనలను పూర్తిగా విని ఆపై మీ సొంతగా దీన్ని చేయండి. ఇది ఒక తేలికైన ప్రక్రియ. ఎవరైతే శక్తి చలన క్రియ చేస్తున్నారో మీరు ఇది చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ శక్తి చలన క్రియ పొద్దున్న చేస్తున్నట్లయితే ఇది సాయంత్రం చేయొచ్చు, లేదా మధ్యాహ్నం మీ పొట్ట ఖాళీగా ఉండాలి. ఎటువంటి ప్రక్రియ లేని వారికి ఇది ఉపయోగపడుతుంది. ఇది శక్తివంతమైన ప్రక్రియ. దిస్ విల్ హెల్ప్. ఒకటేంటంటే, ఇది మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇంకా ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అన్నింటికీ మించి ఒకవేళ మీరు దాన్ని ఇవాళ చేయగలిగి, వచ్చే 5 రోజులు చేయగలిగి, ఉన్నట్లుండి ఒకరోజు చేయలేకపోతే దాని అర్థం ఖచ్చితంగా మీ ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లు. ఇది ఈ వుహాన్ వైరస్ే అవ్వాల్సిన పని లేదు. అది ఏదైనా కావచ్చు. అది ఏదైనా సరే మీరు వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఉన్నట్టుండి ఇది మీరు చేయలేకపోతే కనుక చెక్ చేయించుకోండి. దీన్ని ఎలా చేయాలంటే, మీ నోటిని పూర్తిగా తెరిచి, మీ నాలుక పూర్తిగా బయటకు పెట్టి, మీరు మీ నోటి ద్వారా ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఊపిరి తీసుకోండి. మీ పొట్టను కుదుపకుండా శక్తివంతంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలిపెట్టడం, ఇలా 21 సార్లు చేయాలి. ఇది అయిన తర్వాత మీరు నాలుకను పైకి మడత పెట్టి, నాలుకను ఎంత వెనక్కు పెట్టగలిగితే అంత, చేతులను ఉపయోగించకుండా. చేతులను ఉపయోగించడానికి ఇది సరైన సమయం కాదు. మీ నాలుకను వెనక్కు ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మడత పెట్టండి. ఇలా మళ్ళీ నోరు తెరిచి ఉంచే గాఢంగా శ్వాస తీసుకోండి. మళ్ళీ అదేవిధంగా శక్తివంతంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలేయడం చేయండి. ఇలా చేస్తున్నప్పుడు శబ్దం రావాలి. మీ గొంతును కొద్దిగా పట్టి ఉంచాలి. మీ గొంతును కొద్దిగా పట్టి ఉంచాలి. ఇలా శబ్దం రావాలి, అది ముఖ్యం. గొంతు గొంతు వద్ద పట్టి ఉంచి ఈ శబ్దం చేస్తూ పూర్తిగా శ్వాస తీసుకోవడం, పూర్తిగా శ్వాస వదిలేయడం చేయండి. ఎంత శక్తివంతంగా చేయగలరో అంతగా చేయండి. పొట్టను కుదుపకూడదు. మీ నాలుకను వెనక్కు మడత పెట్టి మరో 21 సార్లు చేయండి. ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడంతా మీ కళ్ళు మూసే ఉంచాలి. మీరు పూర్తిగా శ్వాస లోపలికి తీసుకుని, శ్వాస పూర్తిగా లోపల ఉన్నప్పుడు మీరు 1 నిమిషం పాటు అలా కూర్చోండి. మీరు 1 వయసు దాటిన వారు, లేదా మీరు శ్వాస అంత బాగా తీసుకోలేకపోతే కనుక కనీసం 30 సెకండ్లు కూర్చోండి. మీరు 1 నిమిషం పాటు కూర్చోలేకపోతే కనీసం 30 సెకండ్లు కూర్చోండి. When the day you're not able to do it, మీరు ఇది చేయలేని రోజున మీ శ్వాసకోశంలో ఏదో సమస్య ఉందని మీరు తెలుసుకోవాలి. మీరు చెకప్కి వెళ్ళాలి. ఇప్పుడు తను చేసి చూపుతుంది.
ఎలా చేస్తున్నారంటే, మీరు బాసిపేట వేసుకుని కూర్చోవాలి. మీ శరీరం సహకరించిన మేరకు కూర్చోండి. ఆ తర్వాత మీ రెండు అరచేతులు ఉపయోగించి ఇలా నెట్టండి. మీ పక్కటెముకలు పొట్టభాగం పైకి వచ్చేలా నెట్టండి. ఇలా చేసిన తర్వాత నాలుకను పూర్తిగా బయటపెట్టి ఇలా 20 సార్లు చేయండి. ఇలా చేశాక ఇలా కూడా 21 సార్లు చేయండి. ఆ తర్వాత నోటిని మూసి మీ నోటిని మూసి ఉంచి మీ గొంతు గుంట నుండి ఈ శబ్దం చేస్తూ శ్వాసను బయటకు వదిలేయండి. కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోవాలనిపిస్తే అపం చేయండి. తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేయగల సింపుల్ ప్రాక్టీస్ ఇది. మీ పొట్ట పూర్తిగా నిండుగా ఉండకూడదు. మీకు కొద్దిగా ఆకలి ఉండాలి. పూర్తిగా ఖాళీ కడుపు లేకపోయినా సరే కనీసం కొద్దిగా ఆకలిగా ఉండాలి. ఇది ఒక సింపుల్ ప్రాక్టీస్. ముఖ్యంగా మీరు ఒక మెడికల్ ప్రొఫెషనల్ అయినా, లేదా పోలీస్ అయినా, లేదా మీరు ఇన్ఫెక్షన్ ఉన్న ప్రజలకు ఏదో విధంగా సేవలు అందిస్తున్న వారైతే కనుక, అలాంటి వారు దయచేసి ఇది చేయండి. ఇది మీకు మేలు చేస్తుంది. మీకోసం ప్రాక్టీస్ సూచనలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. దయచేసి సింహక్రియను సూచనల్లో చెప్పిన ప్రకారమే చేయండి. దీనికి ఎటువంటి మార్పులు చేయవద్దు. సంఖ్యను పెంచటం వంటివి. 6 నుండి 70 సంవత్సరాల మధ్య వయసు గల వారందరూ శారీరక ఇంకా ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఇంకా 70 ఏళ్లకు పైబడిన వారు కూడా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు. కానీ వారు శ్వాసను 12 సార్లు మాత్రమే చేయాలి, 21 సార్లు కాదు. మెదడులో ఏదైనా కణిత ఉన్నా లేదా మెదడుకు ఏదైనా దెబ్బ తగిలిన వారు కూడా ఈ అభ్యాసాన్ని చేయవచ్చు. కానీ వారు శ్వాసను 12 సార్లు మాత్రమే చేయాలి, 21 సార్లు కాదు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ను సందర్శించండి.